బోయ వాల్మీకులు రిజర్వేషన్లకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం అన్నారు. మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అది ఎస్టీ జాబితాలోనే ఉంది, కర్ణాటకలో కూడా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో ఉన్నారు, దేశంలో కొన్ని రాష్ట్రాలలో చాలా రాష్ట్రాలలో వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలు ఉన్నారు. ఇది న్యాయమైనటువంటి కోరిక, దానిని చేయాలని చెప్పి మరి తెల్లయ్య కమిషన్ వాళ్ళు కూడా ఎంక్వైరీ అన్ని మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేసినారు. సరే, కాబట్టి మీరు ఏదైతే నన్ను అడిగినారో నాకు నాకు రిప్రజెంట్ చేసినారో ఆ విషయాన్ని నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. ఒక అన్నదమ్ములే ఐకమత్యంగా ఉండలేరు, వాళ్ళ మధ్యలోనే డిఫరెన్సెస్ ఉంటాయి. మన ఏ జాతులైనా కానీ ఏ దేశంలో కానీ మీరు మేము తెలుగుదేశము, మేము కాంగ్రెస్, మేము టీఆర్ఎస్, మేము బీజేపీ అనేది లేకుండగా ఈ సమస్య పరిష్కారం కొరకు మీరందరూ ఒక్క తాటి మీద నడవాల. నేను మీ రిప్రజెంటేషన్ చేయగలను, చేయగలిగినది ఎవరు ఒక్క కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలా, ఆయన కూడా ఆల్రెడీ తీర్మానం చేసినట్టు చెప్పినాడు. కాబట్టి ఈ విషయంలో నా వంతు నేను కృషి చేస్తానని మనవి చేసుకుంటూ ఈ అవకాశానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సరే, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం మాట్లాడతారు. ఒక్కొక్క పార్టీ బోయలు ఉన్నారు, వాళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చడానికి ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు. మనకు ఎన్ని కొట్లాటలున్నా, మనం ఎంత కొట్లాడినా కానీ, ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ ఒకటే మాట మీద మీరు పోవాలని మీరు ఆల్రెడీ నాకు రిప్రజెంట్ చేసినారు, ఆ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను.